టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తల నేపథ్యంలో రాయదుర్గం పట్టణంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుమ్మగట్ట మండల కేంద్రంలోనూ పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయమే రాయదుర్గం పట్టణ టీడీపీ అధ్యక్షుడు పసిపిలేటి నాగరాజు, మండల కన్వీనర్ కురుబ హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి పొరాల పురుషోత్తం, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు పూజారి తిప్పయ్య, చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టీడీపీ నేత టంకశాల హనుమంతు, ఇనాయత్ పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసేకి పోలీసులంతా అక్కడ సిద్ధమై చంద్రబాబు నాయుడు గారు బస్ దగ్గర వేచి చూస్తున్నారు. అందులోనే మా లాయర్లు వచ్చి ఏం కేసు పెట్టినారంటే కనీసం ఎఫ్ఐఆర్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లేదు, మీరు వస్తే స్టేషన్కి వస్తే చూపిస్తామని చెప్పి వాగ్వాదాలు చేరి అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ అరెస్టుకు నిరసనగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు నిరసన తెలుపుతుంటే మన తెలుగుదేశం పోలీసు వారు పోలీస్ స్టేషన్కి తరలించారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు అన్నీ జరుగుతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఏ దిశగా ప్రయాణం చేస్తుందో ఒక్కసారి తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి, ఇటువంటి ముఖ్యమంత్రి మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేడు. ఎవరైనా ప్రజలకు మంచి చేసి మన్నన పొందాలని అనుకుంటారు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి కేసుల ద్వారా ఇబ్బంది పెట్టి అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కావున ఈరోజు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, మనకు ప్రజాస్వామ్యం ఈరోజు కాలరాసిపోయింది. ఆయన ఏ తప్పు చేశాడని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారో, కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి అర్ధరాత్రి 2 గంటల సేపు నుంచి ఆయన ఇబ్బంది పెడుతూ, ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా ఈరోజు ప్రజల కోసం ఆయన ప్రజల కోసం పాటు పడుతుంటే ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి నిరసన తెలియజేసేదానికి కనీసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేసినా కూడా పోలీసు వారు ఈరోజు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతోంది. ఈరోజు రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తుంటే తెల్లవారుజామునే అందరినీ పోలీస్ స్టేషన్ తరలించి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ చర్యని మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం.